అల్లుడు జీవితంలో జరీ పంచలు కట్టాను, పొందూరు కద్దరు కట్టాను, కానీ ఈ బట్టలు ఈ బంగారంతో వేసినట్టు ఉన్నాయ్యా. ఎందుకో తెలుసా, ఇందులోని స్తోమత ఉంది, మా అమ్మాయి ఆత్మీయత ఉంది. ఏమ్మా నీకు ఆనందంగా ఉందా? పిచ్చి తల్లి, ఆడపిల్లని ఇచ్చుకున్న తల్లిదండ్రులు అల్లుడు ముందు అన్ని విధాలా పేదవాళ్ళేనమ్మా. అమ్మా నాకు ఆకలిగా ఉంది, అన్నం పెడతావా? ఏమిటండి అవతారం ఇదా? అమ్మాయి పుట్టినరోజున వెళ్ళానా, అమ్మాయి అల్లుడు నా కాళ్ళకి నమస్కారం చేసి ఈ కొత్త బట్టలు పెట్టారే, తగుదనమ్మా అని కట్టుకొచ్చారన్నమాట. మీరందరూ ఎలా పోయినా నాకు అక్కర్లేదు. నేను పంపించిన చీర అమ్మాయికి ఇచ్చారా? అమ్మాయి కట్టుకుందా? అమ్మాయి బాగుందా? నేను ఎలాగున్నానని అడిగిందా? అదేనండి, అమ్మ బాగుందా అని అడిగిందా? అడిగింది. నువ్వు చీర పంపించినందుకు థ్యాంక్స్ కూడా చెప్పింది, కానీ కట్టుకోలేదు, తిప్పి పంపించేసింది. గోపన్ బాబు ఏనారాయా, ఎంత బాబు మా ఐదారు వచ్చిన వాళ్ళు నా మనోడు ప్రాణం పొట్టును పెట్టుకున్నారు బాబు. పశువుని చంపేసి గుడి పక్కన గుట్టగడ పారేశారు బాబు. ఏ పాపం తెలియదా మనవండి, చంపేసి ఆ గుడి పక్కన ఆలగొట్టు మీద పారేశారు బాబు. ఈ ఘోరం ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది? దేవుడికే తెలియాలి. రాత్రి అంతా ఇంటికి చేరకపోయేసరికి మన ఇంటికాడో పొలంలోనో తొంగునాడు నూరుకున్నాను. తెల్లారి ఎదుక్కుంటూ వస్తుంటే బాబు మన గుడి పక్కన రాళ్ళగొట్టు మీద రక్తం మడుగులో పడున్నాడు బాబు. ఎంత దారుణం చేశారు! నోరు లేని అమాయకుడిని చంపడానికి ఆ దుర్మార్గులకి చేతులు ఎలా వచ్చాయో. రెక్కలు ముక్కలు వేసుకుని 2 పూట్ల నాకు తిండి ఎట్టేవాడు, వీడు సాగుతో నేను దిక్కులేని బచ్చిన అయిపోయాను బాబు. ఊరుకున్నాను. శివుణ్ణి చంపిన కిరాతకులు ఎవరో వాళ్ళని వెతికి పట్టుకుంటారు, వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళంతా తీరుస్తారు. ఈ రోజు నుంచి నేను నీ మనవాడిని అనుకో. విజయ, విజయ ఏమైందో, ఏం జరిగింది, ఏమైందో? ఏమండి, నాకేమిటో భయంగా ఉంది. నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను, మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను. లేదు, మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను, ప్లీజ్. ఎవరైనా వెంటే నవ్వుపోతారు. ఇదిగో నీకేం భయం లేదు, తెల్లాలో నేను నీ పక్కనే ఉంటాను, రేపు పొద్దున్నే మాట్లాడుకుందాం. మా అమ్మ వచ్చి ఏమండి, నేను మీతో విషయం మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటో చెప్పు. నేను నా పుట్టింటికి వెళ్తాను. ఎందుకు? మా అమ్మని చూడాలంది. హఠాత్తుగా పుట్టింటికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందమ్మా? ఇక్కడ నీకేమన్నా ఇబ్బందిగా ఉందా? నేను మీ అమ్మ లాంటి దాన్ని, నాతో చెప్పు. కానీ నాకు ఈ వాతావరణం నువ్వు కోరుకుందాగా, అందుకే కన్నవాళ్ళని ఇంతకాలం ఎదిరించగలిగాను, కానీ ఇప్పుడు ఉండలేకపోతున్నాను. ఇప్పుడు ఉండలేకపోతున్నావా? ఎప్పటికీ ఉండలేకపోతావా? ఎప్పటికీ ఉండలేనంటే ఏం చేస్తారు? నాతో వచ్చి మా ఇంట్లో ఉంటారా? అవునండి, మీ అలవాట్లకి అభిరుచులకి తాళం వేస్తూ ఉంటే మీ భార్య మహాసాధ్వి, మహాపతివ్రత. మీ అడుగులకి మడుగులు ఎత్తుతుంటే మీ కోడలు ఇరవేల్పు, మణిదీపం. కానీ ఒక్కసారి నా వాళ్ళని తలుచుకుంటే, కష్టమైన ఆలోచనలు మా ఇంటి వైపుకు మడితే నేను మదిలేని దాన్ని, పిచ్చిదాన్ని. మీ చిన్న బుద్ధి పోల్చుకున్నారు కాదు. ఈ మాటలన్నీ నిన్నెవరన్నారమ్మా? ఎవరు అనలేదత్తయ్యా. మా ఇంటికి వెళ్తానని ఒక్కసారి అడిగితే మొహం ముడుచుకున్నారే మీ అబ్బాయి గారిని అడగండి. కోరి కట్టుకున్న నీ భర్తనే నువ్వు అర్థం చేసుకోలేకపోతే ఎలాగమ్మా? అర్థం చేసుకున్నానత్తయ్యా, ఇప్పుడు బాగా అర్థం చేసుకున్నాను. ఆయన మాట నెగ్గించుకోవడానికి నేను పావునయ్యానని, మా అమ్మ మీద కసి తీర్చుకోవడానికి నేను మరబొమ్మనయ్యానని అర్థం చేసుకున్నాను. ఆయన పంతం నెగ్గించుకోవడానికి నా బ్రతుకుని నాశనం చేసుకున్నానని ఇప్పుడే బాగా అర్థం చేసుకున్నాను. మనస్సు నిండా ఎంత పుచ్చితో నింపుకున్నామని ఇప్పుడు అర్థమైంది. ఇంకొక మాట మాట్లాడేవో నీ మర్యాద. మీరు అరిచినంత మాత్రాన అబద్ధాలు నిజాలు, నిజాలు అబద్ధాలు కావు. మీ అసలు స్వరూపం ఇప్పుడే అర్థమైంది. మీరు మూర్ఖులు, స్వార్థపరులు, రాక్షసులు. విజయ వచ్చావమ్మా, వచ్చావా? బాగున్నావమ్మా? విజయ బాగున్నావా? ఏది చూడు, నువ్వు రాగానే ఇల్లంతా ఎలా కళకళలాడిపోతుందో చూడు. అమ్మా విజయ మాట్లాడేమిటే? అమ్మా అమ్మా అమ్మా, ఒరే కోట్లింగం, సుబ్బమ్మా రండి రండి రండి, మన విజయ వచ్చింది. రావే త్వరగా, అమ్మాయి గది శుభ్రం చేసి ఈ పెట్టు అందులో పెట్టు, వెళ్ళు త్వరగా. ఏమండి ఏమండి, మన విజయ వచ్చిందండి, రండి. అమ్మా అక్కడంతా బాగున్నారా? అల్లుడు నీతో రాలేదా? అత్తారింటికి నేను ఆడపిల్ల ఒంటరిగా తిరిగి వచ్చిందంటే దానికి ఏదో కారణం. ఊరుకోండి, ఆడపిల్ల నట్టింట నిలబెట్టి ఎక్క ప్రశ్నలు వేస్తున్నారు. పుట్టెడు దుఃఖంతో వచ్చిందే చూస్తుంటే తెలియటలా. ఆ దిక్కుమాలిన వాళ్ళు నా బిడ్డను ఎంత కష్టపెట్టారో ఏమో. 20 సంవత్సరాలు పువ్వుల్లో పెట్టి పెంచుకున్నాను. వాళ్ళు కష్టపెడితే వచ్చావా, లేక నువ్వు వచ్చి వాళ్ళని కష్టపెట్టావా? కాలించండి మేము అంక తిక్కర మాటలు. అందరం ఎక్కించగలవాడే మొగుడు గాని బురదగుంటలోకి లాగేవాడు మొగుడు కాదు. ఆ భగవంతుడు నా కోరిక నెరవేర్చాడు, నా బిడ్డను నా దగ్గర తీసుకొచ్చి చేర్చాడు. నాకంతే చాలు. నువ్విక్కడికి ఎందుకు వచ్చావో నాకు తెలుసు, నీకేం కావాలో నాకు తెలుసు. మా అమ్మ నువ్వు మంచివాడవని నీకు ఇంట్లో స్థానం ఇచ్చింది, పావుని పాలు పోసి పెంచినట్టు నిన్ను పెంచింది.